వెల్కమ్ టు సుమన్ టీవీ నమస్తే జకిర్ గారు నమస్తే నవీన్ సార్ చాలా వరకు కూడా అంటే కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న ముద్రగడ గారి కుటుంబాన్ని ఏ పార్టీలోకి తీసుకుందామా అని చెప్పేసి చూస్తూ ఉన్నారంటూ కొన్ని కథనాలు మనం చూసాము మొన్నటి వరకు కూడా లేదు ఆయన కుమారుడు వైసీపీలోకి వెళ్ళబోతూ ఉన్నాడు వెళ్తాడు సో ఇంకా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆ పార్టీకే మద్దతు ఉంటుంది అనే వార్తలు కూడా విన్నాం కానీ వారు మాత్రం మీడియా ముఖంగా వచ్చి చెప్పిన సందర్భం అయితే మనం చూడలేదు ఇప్పటివరకు కూడా ఇక్కడ అంటే ముద్రగడ గారి మౌనం వెనుకున్న ఆంతర్యం ఏంటి అదేవిధంగా ఇక్కడ మనం రెండు అంశాల గురించి మాట్లాడదాం సార్ ఇంకొక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంచి పేరున్న వంగవీటి రాధా గారు కూడా ఇప్పుడు టీడీపీ నుంచి బయటికి రావాలి అది జనసేన గుటిక లేదంటే వైసీపీకి అనే డైలమాలో అయితే ఉంది అన్నట్లు చూస్తూ ఉన్నాము సో ఈ ఇద్దరు వ్యక్తులు అనేవారు ఒకవేళ జనసేన పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఏ విధంగా ఉండబోతూ ఉంది లేదు వైసీపీకి వెళితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నవీన్ ఇక్కడ నన్ను మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఎందుకంటే కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగే రాష్ట్రం ఏదైనా ఇండియాలో ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే నాకు తెలిసి నాకు అవగాహన ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం అదే వ్యక్తుల పేరు చెప్తానే డైరెక్ట్గా మన గులా గులాల ప్రాతిపదికను చెప్తారు స్పెసిఫిక్గా ఎక్కడ లేదు ఎక్కడ ఉండదు మీకు ఈవెన్ మీకు ఉత్తరప్రదేశ్లో అయినా బీహార్లో అయినా అంటే రకరకాల అక్కడేపో స్టేట్ అవే బీసీ వర్సెస్ నాన్ బీసీ ఆర్ ఫార్వర్డ్ అట్లా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇంకొక రకమైన వాతావరణం ఉంటుంది మీకు క్యాస్ట్ బేస్డ్గా పాలిటిక్స్ అనేవి క్యాస్ట్ బేస్డ్గా గెలుపోవటంలో అనేవి మీకు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం స్పష్టంగా చూడవచ్చు మీకు ఇక దాని ప్రకారం మళ్ళీ మనం ముద్రగడ పద్మ దగ్గర పద్మనాభం దగ్గర రావాలి ముద్రగడ పద్మనాభం బిలాంగ్స్ టు కాపు సో ఇప్పుడు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏంటంటే మొత్తంగా ఇప్పుడు ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటోంది చాలా వరకు మెజార్టీ కాపు సామాజిక వర్గం ఎందుకంటే మీకు ఈస్ట్ వెస్ట్ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో పాత అంటే ఇప్పుడు జిల్లాల పేర్లన్నీ మార్చారు జిల్లా డే బైప్రకేషన్ అనుకోండి బట్ విడిపోయిన తర్వాత అయినా సరే ఉభయ గోదావరి జిల్లాలు అంటున్నాం కదా మనం పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అనేది చాలా బలమైన సామాజిక వర్గం దాంట్లో ఎవరు కాదడానికి వీల్లేదు అంటే వాళ్ళ ఓటు బ్యాంకు చాలా ఎక్కువ అండ్ ఈయన ఉభయ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి సంబంధించిన ముద్రగడ పద్మనాభం బహుశా దాదాపు ఒకసారి ఎంపీగా గెలిచాడు తర్వాత మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మంత్రిగా కూడా పనిచేశాడు చాలా సీనియర్ నాయకుడు అయితే ఆయన దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఒక మాట పడకపోవడం అట్లనే అవినీతి చేయకపోవడం ఈ రెండు ఆయనకు ఈ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ పొలిటికల్ సీనియర్లో అవి రెండు అవి ఇప్పుడు జన జనరేషన్ ఇప్పుడు పాలిటిక్స్ నడుస్తున్న పద్ధతి దీని వ్యవహారాలు వేరు ముద్రగడ పద్మనాభంకు ఇవి అసలు మ్యాచ్ కానే కావు ఏది ఇప్పుడు ఆయనను ఏ ఏదో ఏదో ఒక పార్టీ ఆయనను లాగాలని చూస్తోంది జనసేన వాళ్ళు కూడా ఆయనను ట్యాప్ చేయడానికి చూస్తున్నారు ఓకే ఈవెన్ వైసీపీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినట్టే గతంలో కథనాలు వచ్చాయి ముద్రగడ పద్మనాభం కానీ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే పదవినిస్తారని చెప్పి వాళ్ళు బ్లాంక్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా కథనాలు వచ్చాయి ఎందుకు వైసీపీ గతంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ మధ్యలో రెండు అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ ప్రాంతాల్లో చాలా బలంగా కాపు కాపు రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటూ ఉద్యమాలు నడిపాడు ఎవరు ముందర పద్మనాభం మనం చివరాకరికి అది హింసాత్మకంగా కూడా మారింది మనకు తెలుసు రత్నాచల ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టడం వగార విధ్వంసం అంతా కూడా మనకు తెలుసు దానిపైన చాలా కేసులు నమోదయ్యాయి ఆ కేసులు అన్నిటి వైసీపీ అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులను ఎత్తేసాడు కేసులు ఎత్తేసిన తర్వాత జగన్ పట్ల చాలా కృతజ్ఞతతో ఒక లేఖ కూడా రాశాడు మిమ్మల్ని కలవ కలవలేకపోతున్నాను పర్సనల్గా కలిస్తే నా మీద మళ్ళీ ఏదో ముద్ర వేస్తారు కనుక అంటే అట్లాంటి డెలికేట్ మనిషి అని చెప్తున్నాను చెప్పడానికి చెప్తున్నాను ఈ విషయం మామూలుగా అయితే ఇంకొక పొలిటీషియన్ తే స్టేట్ అవే పోయి కలుస్తాడు మాట్లాడతాడు చేస్తాడు అంతా ఉంటాయి ముద్రగా పద్మానము డిఫరెంట్ పొలిటీషియన్ అండ్ పాతకాల పొలిటీషియన్ కింద కూడా మనం జమగట్టాలి అవినీతి చేయని పొలిటీషియన్ ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో కేసులు లేని ఎవరు ఎవరున్నారు లేకుంటే మాట పడని పొలిటీషియన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభమైనా ఇంకొక పద్మనాభమైనా ఇవాళ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే సక్సెస్ గ్రాఫ్ రావాలంటే చాలా విధ విధాలుగా వాళ్ళు దానికి సిద్ధమే ఉండాలి ఒక ఒక ఇంపార్టెంట్ మనిషి దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం ఒక పొలిటీషియన్ అక్కడ ఒక గంటగా అవసరమైతే మూడు గంటలు కూడా ఎదురు చూడాల్సి వస్తుంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఇవాళ ఏముంది ఏం లేదు కదా నథింగ్ అనే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నాడు తప్ప అండ్ కాపు నాయకుడుగా ఆయనకు గుర్తింపు ఉంది దాన్ని ఎవరు కాదని లేరు ఆ ఇమేజ్ వేరు ఇప్పుడు మీరేమైనా పదవులో ఉన్నారా లేదు మీరు అధికారంలో ఉన్నారా లేరు అటువంటి ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరు ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా కానీ కాపు సామాజిక వర్గానికి ఏంటంటే ఆయన ఒక లెజెండ్గాను లేకంటే ఒక గుర్తింపు పొందిన నాయకుడు కనుక ఆయన వలన ఓట్లు మనకు రాబట్టవచ్చు అట్లాగే ఆయన వలన కాపు సామాజిక వర్గాన్ని మనం ఫేవరబుల్గా మార్చుకోవచ్చు అని అందరూ అనుకుంటుండొచ్చు అది తెలుగుదేశం పార్టీకి కూడా ఆలోచన ఉండొచ్చు ఇప్పుడు రాజకీయాలు ప్రత్యర్థులైన పర్మినెంట్గా ఉండదు కదా ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ గొడవలనే జరిగాయి కేసులు నమోదయ్యాయి చంద్రబాబు నాయుడు పట్ల ఆయన బాగా కసి అయితే ఉంది ముద్రాడ పద్మనాభంకు మాత్రం చేత ఆ కసి శాశ్వతంగా ఉంటుందా ఉండదా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదైనా గాలం వేస్తే అటువైపు వెళ్ళే అవకాశం ఉందా అనేది మనకు తెలియదు ఆయన మౌనం ఎందుకు వహిస్తున్నాడంటే ఏ పార్టీలోకి పోతే మనం ఏం చేయాలి ఏ పార్టీ మనల్ని ఎట్లా ఆదరిస్తుంది అనేది ఒక సబ్జెక్ట్ రెండోది ఏంటంటే అసలు కాపులకే రాజ్యాధికారం రావాలనేది ఒక డిమాండ్ ఉంది కాపులకు రాజ్యాధికారం రాకపోతే కాపులకు రాజ్యాధికారం వచ్చేదాకా కాపులకు సంబంధించి న్యాయం జరగదు కాపుల రిజర్వేషన్స్ అమలు కావు అనేది ఒక బ్రాడ్గా కాపులలో బలంగా ఉంది కనుకనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి సంబంధించి కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన పెట్టి ర్యాలీ కావాలంటూ ఎనభై ఆరేళ్ల చేగొండె హర్రామ జోగయ్య కూడా లేఖ రాశాడు మీకు కూడా తెలుసు బహిరంగంగా ఆయన లేఖ విడుదల చేశాడు సో చేగొండె హరిరామ జోగయ్య మాట్లాడిన తర్వాత లేఖ రాసిన తర్వాత దీని మీద చర్చ జరిగింది ఇది కాకుండా కాపులకు సంబంధించిన సమావేశాలు ఒక మూడు నాలుగు అయినాయి మీకు బహుశా గుర్తుందో లేదో కిల్లంపూట్లో జరిగింది ఒక సమావేశం వైజాగ్లో జరిగింది హైదరాబాద్లో కూడా ఇక్కడ దసపల్ల హోటల్ జరిగింది నాలుగు సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో కూడా ఏంటంటే కాపులం మనం ఎందుకు కొత్త పార్టీ పెట్టకూడదు అని దానిపైన కూడా చర్చ జరిగింది కానీ మళ్ళీ ప్రోజెన్ కాన్స్ అంటాం కదా దాని మంచి చెడు వ్యవహారం ఏంటి అనే దాని మీద చాలా తర్జన భర్జన జరిగింది దాదాపుగా డ్రాప్ అయినట్టు అనుకోవాలి ఈ రోజుకైతే అటువంటిది లేదు ఇంక ఎలక్షన్స్ మనకు పద్దెనిమిది నెలలు కూడా లేదంటున్నప్పుడు ఇప్పుడు ఎవరు రాజకీయ పార్టీ పెడతారు ఆల్రెడీ రాజకీయ పార్టీ ఉంది అంటే కాపులు ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఓటర్స్ కా ఓన్ చేసుకుంటున్న పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ ఉంది ఉన్నప్పుడు మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది అందులో కూడా మళ్ళీ స్ప్లిట్ వస్తుంది కదా ఆ ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంది అది అంతిమంగా ఎవరికి లాభం అవుతుంది వైసీపీకి లాభం అవుతుంది కదా అందువల్ల బహుశా అటువంటి ప్రయోగం చేయకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీకి అవుట్ రైట్గా సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాడా లేదా అని కూడా మనకు తెలియదు ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడంటే ఆయన చెప్పాను కదా ఆయనకు ఏం చేయాలి ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే ఏమవుతుంది దాన్ని మంచి చెడు ఏమిటి అనే దానిపైన ఆయన తర్జన భర్జన పడుతున్నాడు ఆయన నేను చెప్తున్నాను కదా ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ కాదండి మొద మొదటి నుంచి కూడా మిగతా మనం చూస్తున్న పొలిటీషన్స్ లాగా కాదు ఆయనకు మచ్చలేని వ్యక్తిగా ఆయన పేరుంది పచ్చలేని వ్యక్తులకు ఇవాళ ఇవాళ మీకు ఓటర్స్ ఆదరించే పరిస్థితి లేదండి ఇవాళ వీళ్ళ మీరు సారా పంచాల్సిందే లిక్కర్ పంచాల్సిందే లేదంటే మీరు డబ్బు పంచాల్సిందే మీరు కరప్షన్ చేయాల్సిందే మీరు ఇంకొక రకమైన దందాలు చేయాల్సిందే తప్ప నేను చాలా నీతిపరుణ్ణి నేను ఒక రూపాయి సంపాదించుకోలేదు నేను మంత్రిగా పనిచేసినా కూడా నాకు ఇదే ఒక చిన్న ఇల్లు ఉందంటే కూడా కుదరదు ఓటర్లు ఎవరు ఒప్పుకోరు అన్ని రకాల వ్యవహారాలు చేయగలిగిన వాడే ఇవాళ రాజకీయాల్లో సక్సెస్ కాదు అనేది కానీ ఆయన చుట్టే అలాంటి వ్యక్తి చుట్టే ఇప్పుడు రాజకీయం తిరుగుతూ ఉంది కదా సార్ ఎందుకంటే ఆయన వచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఆయన మాట విని ఓట్లు పడతాయి అన్నట్లు కూడా నమ్ముతా ఉన్నారు కదా అంటే ఆయన డబ్బు పంచకపోయినా ఆయన మాటకు ఒక మంచి వ్యక్తి అనే ముద్ర అయితే ఉంది ఆయన చెప్తే ఓట్లు పడే విధంగా ఉంది ఆ సామాజిక వర్గం అందుకే కదా గాలాలు వేస్తా ఉన్నారని కూడా అన్నారు మీరు అవును అవి నేను ఇక్కడ రెండు విషయాల్లో ఒకటి ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుతున్నాను ఒకటి ముద్రగడ పద్మనాభం చెబితే వినే వాళ్ళ గురించి మాట్లాడాలి మళ్ళీ రెండు విషయాలను ఇక్కడ కాంట్రడిక్షన్ అంటే ముద్రగడ పద్మనాభం కనుక ఏదైనా ఒక పార్టీ చేరితే ఆయన గెలుపూటంలో ఎట్లా ఉంటే ఆయన పత్తిపాడి కాన్షియన్స్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒక విషయం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరు బ వీరభద్రరావు అనే ఆయన నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆ తర్వాత సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతాల్లో ఆయన చనిపోయాడు ఆయన వారసుడిగా ముందగడ పద్మరావు పత్తిపాడు కాన్స్టిట్యెన్సీలో ఆయన గెలుస్తూ వచ్చాడు కాదంటలేదు అయితే ఇప్పుడు ఆయన పాలిటిక్స్కి దూరమయ్యాడు క్రియేషల్ యాక్టివిటీస్లో లేడు ఆయన క్రియేషల్ పాలిటిక్స్లో లేనప్పుడు ఆయన అయితే ఆయన ఆయన కనుక పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక అంశం నేను చెప్పబోయింది చెప్పదలుచుకుంది ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒకటి రెండోది ఆయన ఇప్పుడు తనకు ఓటు రాకపోయినా తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడనేది ఉంది ముద్రగడ పద్మనాభం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గెలుస్తాడ లేదని ఒక ప్రశ్న అది పక్కన పెడదాం ఒక సెకండ్ కోసం ఆయన తన సామాజిక వర్గం ఏదైతే అంటే కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అంటే ఆయన చెప్పితే ఒక పెద్ద మనిషి నిజాయితీ పరుడు నిబద్ధత కలిగిన వ్యక్తి కాపు కాపుల పట్ల చాలా కమిటెడ్గా ఉన్న వ్యక్తి దశాబ్దాల తరబడి కాపు రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి అనే ఒక గుర్తింపు అయితే అందులో ఉంది ఇది ఆ సామాజిక వర్గంలో ఉంది కనుక ఆ సామాజిక వర్గానికి పుత్రాడు పద్మనాభవం ద్వారా చెప్పించగలిగితే అంటే ఆయనను తిప్పగలిగితే మనకు ఉపయోగపడుతుందని వైసీపీ అనుకుంటుండొచ్చు జనసేన కూడా అనుకుంటుండొచ్చు ఉండవచ్చు కానీ ఇప్పటి ఇప్పటికి ఇంకా ఎటువంటి కార్యరూపం దాల్చలేదు అది అంటే జనసేన పార్టీలోనే ముద్రడ పదనాభ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రోజుకున్న వాతావరణం ప్రకారం అయితే ఆయన వైసీపీలోకి తెలుగుదేశం పార్టీలకు పోయే అవకాశాల కంటే కూడా నేను చెప్పాను కదా ఆయన పోటీ చేయకపోయినా ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు ఆయన కుటుంబం నుంచి ఖచ్చితంగా అప్పుడు నేను చెప్తున్నాను కదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఎక్కడెక్కడ ప్రభావితం చేయగలడు ఆయన ఓటర్లను ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఏముంటాయి ఎక్కడెక్కడ రెండు జిల్లాలు కాపు డామినెంట్ అని అనుకుంటున్నాను ఈస్ట్ వెస్ట్లో సో అటువంటి చోట కాన్స్టిట్యూస్ని ఐడెంటిఫై చేసి ముద్ర పద్మనాభం పద్మనాభను తమను తమ తాము చేర్చుకొని ఆయనను ఆయనను తమ పక్షాన క్యాంపెయిన్కు ఆయనను వాడుకునే అవకాశాలు ఉంటాయి అయితే ఆయన నిర్ణయించుకోవాలి ఆయన సైలెంట్గా ఎందుకున్నాడంటే ఆయన ఏం తెచ్చుకోలేకపోతున్నాడు తెలియదు ఏం చేయాలో తెలియదు ఆయన మిగతా వాళ్ళలాగా లాగా మొత్తం ఒక యాభై కార్లు వేసుకుని ర్యాలీలు నిర్వహించే మనిషి కాదు బట్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నిజాయితీగా ఉన్న వ్యక్తికి ఉండే విలువ ఎప్పుడు ఉంటుంది దాని మనకు కాదనట్లు లేదు కానీ ప్రజెంట్ పాలిటిక్స్లో అట్లాంటి వాళ్లకు ఎట్లా అంటే పబ్లిక్ ఎట్లా ర్యాలీ అవుతారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైన సమస్య అది అదే అదే మౌనానికి అంతే కదా ఇప్పుడు ఏ పార్టీలో వెళ్ళాలి ఏ పార్టీలో వెళితే ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాపులకు అన్యాయం చేసింది అనేది ఒక ఆరోపణ ఉంది మరి వైసీపీ వచ్చిన తర్వాత జగన్ ఏమైనా కాపులకు ఏమైనా న్యాయం చేశారంటే లేదు వీళ్ళపైన వేసిన కేసులను తెలుగుదేశం పార్టీ నమోదు చేసిన కేసులను వైసీపీ ప్రభుత్వం ఉపశమరించుకుంది ఓకే అంతవరకు వాళ్లకు బాగా రిలీఫ్ రేపు ముందగడ అండ్ కంపెనీకి వాళ్ళ మనుషులకు అందరికీ సో ఇప్పుడు అంత మాత్రం చేత వైసీపీ కానీ చేస్తాడా అంటే మనకు తెలియదు వైసీపీ నుంచి అయితే ఆఫర్స్ ఉన్నట్టుగా మాత్రం కథనాలు వచ్చాయి అది నాకు తెలుసు జనసేన పార్టీ నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి